మోహనవాణి కి స్వాగతం మోహనవాణి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు సనాతన సమన్వయంలో 70వ భాగాన్ని మీకు అందిస్తున్నాను భత్రుహరి శుభాషితాల నుండి అందరికీ ఉపయుక్తమైనటువంటి కొన్ని శ్లోకాలను మీకు అందిస్తున్నాను అందులో భాగంగా ఈ రోజు మాన సౌర్యం ఎలాగ కలిగి ఉంటాడు ఒక యోధుడైనా సరే ఒక విద్వాంసుడైనా సరే ఎలాగ తన యొక్క మాన సౌర్యాన్ని ప్రకటిస్తాడు అనేటువంటి విషయాన్ని మనకి భత్రుహరి అందించాడు చుత్సామోపి జరాకృశోపి शिथिल प्रायोपि कष्टांदस मापन्नोपि विपन्न दीधीतिरसि प्राणेषु नश्चस्वपि मत्तेभेन्द्र विभिन्न कुंभपि शितग्रासैकबद्धस्पृहः किं जीर्णं तृणमत्ति मानमहतामग्रे सरः केसरी మరొకసారి చుత్సామోపి జరాకృశోపి శిథిల ప్రాయోపి కష్టాందస మాపన్నోపి విపన్న దీధీతిరసి ప్రాణేషు నశ్చస్వపి మత్తేభేంద్ర విభిన్న కుంభపిసితగ్రాసైక బద్ధ స్పృహ కిం జీర్ణం తృణమత్తి మానమహతామగ్రేసర కేసరీ దీని యొక్క భావాన్ని చూద్దాం సూరాగ్రణియగు సింహం ఆకలి చేత ఉన్నా కూడా ముసలచనం చేత చిక్కినా కూడా కష్టస్థితిలో ఉన్నా కూడా కాంతి విహీనమైనా కూడా ప్రాణములు పోవుచున్నటువంటి పరిస్థితుల్లో కూడా సింహం నదించిన ఏని యొక్క కుంభస్థలమును పగులగొట్టి అందరి మాంసాన్ని భుజింపదలుస్తుందే గాని ఎండుగట్టి తినునా ఏమి అని మనల్ని ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు భత్రుహరి. అంటే ఒక యోధుడు కాని ఒక విద్వాంసుడు కాని ఎటువంటి కష్టస్థితిలో ఉన్నా కూడా ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నా కూడా వారు తమ యొక్క స్థాయిని బట్టి వారు మెలుగుతారే కానీ వారి యొక్క స్థాయిని దిగి వారి యొక్క అభిమానాన్ని పోగొట్టుకుని చేయి చాచరు ఎవరిని వారి యొక్క మానాభిమానాన్ని వాళ్ళు అలాగే నిలబెట్టుకుంటారు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంటే విద్వాంసుడు యోధుల యొక్క మాన శౌర్యం ఎలా ఉంటుందో మనకి ఇక్కడ తెలియజేశాడు. అదేవిధంగా దీన్ని ఇప్పుడు తెలుగులో చూద్దాం. గ్రాసము లేక సృక్కిల జరాకృశమైన విసర్ణమైన సాయాసమునైన నష్ట రుచినను బ్రాణ భయాత్తమైన నిస్త్రాణమదేభ కుంభపిసిత గ్రహలాలసీల సాగ్రహ అగ్రేసర భాసమానమగు కేసరి జీర్ణతృణంబు మేయునే. మరొకసారి గ్రాసము లేక సుక్కిల జరాకృశమైన విసర్ణమైన సాయాసమునైన నష్ట రుచి అయినను బ్రాణ భయాత్తమైన నిస్త్రాణ మధేభ కుంభ పిసిత గ్రహ లాలసశీల సాగ్రహ అగ్రేసర భాసమానమగు కేసరి జీర్ణతృణంబు మేయునే. ఈ పద్యం యొక్క భావం కూడా అందరూ కూడా వారి వారి యొక్క శక్తికి తగినటువంటి ఫలాన్నే కోరుకుంటారు కానీ కిందికి దిగిరారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు భత్రుహరి. అదేవిధంగా ఎవరైనా సరే ఏ కాలంలోనైనా సరే ఒక యోధుడైనా ఒక విద్వాంసుడైనా మానాభిమానాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ
ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అయినా కూడా వారి యొక్క కవిత్వ స్థాయిలో అయితేనేమి వారి యొక్క విద్వత్తు స్థాయిలోనే అయితేనేమి కిందకి దిగిరారు వారి యొక్క స్థాయిని అలాగే నిలబెట్టుకుంటారు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ భర్తృహరి తెలియజేస్తున్నాడు ఇంకొక శ్లోకం చూద్దాం స్వల్ప స్నాయువసావసే కమలినం నిర్మాంసమప్యస్తిగోహ స్వాలబ్ధా పరితోషమేతి నచత్తస్య క్షుధా శాంతయే సింహో జంబు కమంగమాగతమపి చత్యా నిహంతి ద్వీపం సర్వకృచ్ఛగతోపి వాంగ్యతన సత్వానురూపం ఫలం మరొకసారి స్వల్ప స్నాయువసావసే కమలినం నిర్మాంసమప్యస్తిగోహ స్వాలబ్ధ్వా పరితోషమేతి నచత్తస్య క్షుధా శాంతయే సింహో జంబుకమంగమాగతమపి చక్్యా నిహంతి ద్వీపం సర్వః కృచ్ఛగతోపి వాంగ్యతి జనసత్వానురూపం ఫలం దీని యొక్క భావాన్ని చూద్దాం ఇది కూడా తన యొక్క స్థాయిని దిగిరాకుండా ఎలాగైతే అభిమానాన్ని నిలబెట్టుకుంటారో అనే విషయాన్నే ఈ శ్లోకం కూడా మనకి తెలియజేస్తోంది కుక్క మాంసహీనమై సన్నని నరాలు క్రొవ్వు స్వల్పంగా ఉన్నటువంటి మలినమైనటువంటి ఎముక దొరికినంత చేతనే సంతోషం అందుతుంది గాని అది దాని నిజంగా దాని యొక్క ఆకలి తీర్చలేదు అది అలాగే సింహం తన ఎదుట జంబుకారు అంటే నక్కలు చెరిస్తూ ఉన్నా కూడా వారిని వదిలి ఆ వనమంతా తిరుగుతుంది ఎందుకంటే గజరాజు ఎక్కడ దొరుకుతాడో చూస్తుంది అలాగే ఆ ఏనుగునే చంపడానికి ప్రయత్నిస్తుంది తప్ప తన చుట్టూ ఉన్నటువంటి హీనమైనటువంటి జంతువుల్ని నక్కలు అటువంటి వాటిని అది చంపడానికి ప్రయత్నించదు కావున జనులు అంటే ఈ విద్వాంసులు యోధులు అనేటువంటి వాళ్ళు కష్టకాలం నందు తమ యొక్క శక్తికి తగిన లాభాన్నే కోరుకుంటారు తమ యొక్క శక్తికి తగినటువంటి గౌరవాన్నే కోరుకుంటారు కానీ ఎప్పుడూ కూడా తమకి తాము తక్కువ చేసుకోరు తక్కువ ఫలాన్ని పొందడానికి చూడరు అనేటువంటి విషయాన్ని మనకిక్కడ ఈ శ్లోకం తెలియజేస్తోంది సింహం అడవిలో చిన్న చిన్న జంతువుల్ని కుందేలు నక్కలు ఇటువంటివి చుట్టూ కూడా ఉన్నా కూడా వాటిని చంపదు అది అది వనమంతా తిరుగుతుంది అన్వేషిస్తుంది చివరికి ఏనుగుని చంపి తినడానికి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు భర్తృహరి అదేవిధంగా ఏ సమయంలో అయినా సరే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే యోధుడనేటువంటి వాడు అదేవిధంగా విద్వాంసుడైనటువంటి వారు వారి యొక్క స్థాయి దిగి కిందకి రారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు అదేవిధంగా మానాభిమానాన్ని నిలబెట్టుకోవడానికే ప్రయత్నం చేస్తాడు విద్వాంసుడు యోధుడు అనేటువంటి వాడు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు నిజంగా అటువంటి పరిస్థితుల్లోనే నిజమైనటువంటి యోధుడు నిజమైనటువంటి విద్వాంసుడు ఉండడాన్ని మనం ఏ యుగంలో అయినా సరే ఏ కాలంలో అయినా సరే మనం చూస్తూ ఉంటాం దీన్ని తెలుగులో అనువదించారు అది కూడా చూద్దాం స్నాయువసావసే కమలి నమ్మగు నిన్ను గ్రహించి జాగలం బాయతమోదమందు జనదాకలిదానికి జంతనున్నగో మాయువు దాని జూచి పరిమాత్మక సింగము దంతి కూచునే ఛాయల నెల్లవారు నిజసత్వ సమాన ఫలార్థులే కదా మరొకసారి
స్నాయువసావసే కనలినన్నగు నిన్ను గ్రహించి జాగలం బాయతమోద మంగు జనదాకలి దానికి చెంతనున్నగో మాయువు దాని చూచి పరిమాప్పక సింగము దంతి గూచునే ఛాయల నెల్లవారు నిజ సత్వ సమాన ఫలార్థులే కదా. ఇక్కడ మనకి పత్రుహరి మానశౌర్య పద్ధతిలో ఒక విద్వాంసుడు ఎలాగ ఉంటాడో ఇక్కడ మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మరొక శ్లోక లాంగిల చాలన మధశ్చరణావఘాతం భూమౌ నిపత్యవదనోదర దర్శనం చ స్వాపిండదస్య కురుతే గజపుంగవస్తు ధీరం విలోకయతి చాటు సితేశ్చ భుక్కే. మరొకసారి చూద్దాం. లాంగిల చాలన మధశ్చరణావఘాతం భూమౌ నిపశ్చవదనోదర దర్శనం చ స్వాపిండదస్య కురుతే గజపుంగవస్తు ధీరం విలోకయతి చాటు సితేశ్చ భుక్కే. దీని యొక్క భావాన్ని చూద్దాం. కుక్క తనకు పిడికెడు అన్నం పెట్టే వాని ఎదుట తోకనాడించుట, అదేవిధంగా కాలితో భూమి అందుబడి నోరు కడుపు చూపిస్తూ కొన్ని కొన్ని నీచమైనటువంటి కృత్యాన్ని ఎన్నో చేస్తూ ఉంటుంది కుక్క. అది పిడికెడు అన్నం పెట్టేటువంటి వాడి ఎదుట తోకనాడిస్తూ రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటూ ఉంటుంది కుక్క. కానీ గజశ్రేష్టము ధైర్యంతో చూస్తూ మావటివాని చేత ప్రియవాక్యములు చేత లాలించబడుతూ ఆహారాన్ని గ్రహిస్తుంది. చూడండి, ఏనుగు ఎంతో హుందాగా ఎంతో ధైర్యంగా చాలా టీవీగా ఆ మావటివాడు దానికి ప్రేమగా ప్రియమైనటువంటి వాక్యాలు చెప్తూ దాన్ని లాలిస్తూ ఆహారాన్ని అందిస్తేనే అది ఆహారం తీసుకుంటూ ఉంటుంది ఏనుగు. అంటే ఇక్కడ మనకి ఒక విద్వాంసుడు ఒక యోధుడు ఏ విధంగా తమ యొక్క మానాభిమానాల్ని తమ యొక్క శౌర్య పరాక్రమాలని చూపించుకుంటారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి కుక్కతోటి అదేవిధంగా ఏనుగుని ఇక్కడ అన్వయిస్తూ వాటిని ఉదాహరణగా తీసుకుంటూ మనకి ఇక్కడ తెలియజేశాడు. అంటే ఏ కాలంలో అయినా సరే ఎప్పుడైనా సరే అభిమానవంతుడు ఎప్పుడూ కూడా అభిమానంతోనే ఉంటాడు. అదేవిధంగా ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర చేయి చాచటానికి ఇష్టపడ్డు. తన యొక్క తెలివితేటలతోటి తన యొక్క శౌర్యంతో బతకడానికి వారు ఇష్టపడుతూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా హీన స్థితికి దిగజారరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. అలాగే ఇంకొక శ్లోకం చూద్దాం. దీన్ని ఈ శ్లోకాన్ని ఇప్పుడు తెలుగులో చూద్దాం. వానము త్రిప్పు నేలబడి వక్త్రము గుక్షియు చూపు గ్రిందటం గాలిడుంద్రవ్వు బిడందుని కట్టెదటం సునకంబు భద్రం శుండాలము శాలి తండులగు ద్రంబులు చాటు వచస్య తంబుచే నోలి భుజించు ధైర్య గుణయుక్తిగా చూచు మహోన్నత స్థితి. మరొకసారి. వానము ద్రిప్పు నేలబడి వక్త్రము గుక్షియు చూపు క్రిందటం గాలిడుంద్రవ్వు బిడందుని కట్టెలంబు భద్ర శుండాలము శాలి తండులగు డంబులు చాటు వచస్య తంబుచే నోలి భుజించు ధైర్య గుణయుక్తిగా చూచు మహోన్నత స్థితి. కాబట్టి
ఏదైనా సరే ఒక వంశోద్ధారకుడు సఫల జీవితుడు అవుతాడు శౌర్య మానాదులు గలటువంటి ఒక వంశోద్ధారకుడు తన యొక్క జీవితంలో సఫలాన్ని పొందుతాడు అనేటువంటి విషయాన్ని చెప్పడానికి మనకి ఈ ఉదాహరణలు తీసుకుని కుక్కని అదే విధంగా ఏనుగుని ఉదాహరణను మనకి ఇక్కడ చెప్తున్నారు అదే విధంగా మరొక శ్లోకాన్ని చూద్దాం పరివర్తిని సంసారే మృతకో వా న జాయతే సజాతో యైన జాతేన యాతి వంశ సమున్నతిం మరొకసారి పరివర్తిని సంసారే మృతకో వా న జాయతే సజాతో యాన జాతేన యాతి వంశ సమున్నతిం అవుపుట్టుకులు అనేటువంటివి ఈ సంసార చక్రంలో ఎప్పుడూ ఉండేవే ఈ సంసార చక్రంలో చనిపోయిన వారందరూ కూడా మళ్ళీ జన్మిస్తూ ఉంటారు అట్లు మళ్ళీ పుట్టిన వారిలో నశించకుండా ఉండేదెవరు అందరూ నశిస్తారు ఎవని పుట్టుక వలన వంశము కీర్తి చేత వాసిగాస్తుందో వాడే నిజంగా జన్మించినవాడు అటువంటి జన్మయే గణనీయమైనటువంటి జన్మ అనికి అని మనకిక్కడ ఈ శ్లోకంలో అర్థాన్ని తెలియజేస్తోంది ఈ శ్లోకం యొక్క అర్థం మనకి తెలియజేస్తోంది చావు పుట్టుకలు అనేటువంటివి ఎప్పుడూ ఉండేవే పుట్టినవాడు చనిపోక తప్పదు చనిపోయినవాడు పుట్టక మానడు కానీ ఈ యొక్క సంసార చక్రంలో ఎవరి పుట్టుక ఎవడైతే జన్మించి తన యొక్క వంశానికి దేశానికి తన యొక్క జాతికి కీర్తి తీసుకొస్తాడో అటువంటి వాడే నిజంగా జన్మించినవాడు అతని యొక్క జన్మే చరితార్థమైనటువంటిది అతని జన్మే గణనీయమైనటువంటిది అని మనకి ఇక్కడ భర్తృహరి తెలియజేస్తున్నాడు ఇంకొక శ్లోకాన్ని చూద్దాం కుసుమస్తబకస్యేవ ద్వయీ వృత్తిర్మనస్వినః మూర్ధ్ని వా సర్వలోకస్య సీర్యతే వనయేవ మరొకసారి కుసుమస్తబకస్యేవ ద్వయీ వృత్తిర్మనస్వినః మూర్ధ్ని వా సర్వలోకస్య దీని యొక్క భావం చూద్దాం మహనీయుడైనటువంటి విద్వాంసునికి పుష్పగుచ్చం వలె ఆయన ప్రతి ఒక్కళ్ళ చేత గౌరవించబడటమో లేదా శిరసావహింపబడటమో చేయటం జరుగుతుంది కానీ లేకపోతే అరణ్యంలో మ్రగ్గుటే జరుగుతుంది కానీ వేరే విధంగా ఆయన బ్రతకడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు అంటే మహనీయుడైనటువంటి విద్వాంసుడు పుష్పగుచ్ఛంగానా అయినా బతుకుతాడు లేకపోతే అరణ్యంలోనైనా మ్రగ్గిపోతాడు కానీ తన యొక్క స్థాయిని స్థితిని అతను తగ్గించుకోడు అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో తెలియజేస్తున్నాడు అంటే విద్వాంసుడు తన యొక్క అభిమానాన్ని ఎప్పుడూ కూడా తగ్గించుకోడు పుష్పగుచ్చంలాగా ఆయన ఉండడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప స్థాయి దిగడు అటువంటి పరిస్థితి వస్తే గనక అరణ్యంలోనైనా మ్రగ్గిపోతాడు కానీ తన యొక్క స్థాయిని అభిమానాన్ని తగ్గించుకోడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు అదేవిధంగా దీన్ని మనం తెలుగులో చూద్దాం కుసుమగుచ్చంబునకు బోలె బసగు శౌర్య మానవంతునకివి రెండు మహితగతులు సకల జనమస్తక ప్రదేశములైన వనమునందైన జీర్ణ భావంబు గనుట మరొక్కసారి చూద్దాం
కుసుమగుచ్చంబునకు బోలె బసగు శౌర్య మానవంతునకి విరెండు మహిత గతులు సకల జనమస్తక ప్రదేశములనైన వనమునందైన జీర్ణ భావంబు గనుట. మానసౌర్యవంతుడైనటువంటి విద్వాంసుడు కాని యోధుడు గాని తన యొక్క శక్తి తగ్గినా కూడా గొప్ప కార్యాలనే చేయడానికి పూనుకుంటాడు, కానీ హీన కార్యాలు చేయడానికి మాత్రం ఆయన ఎప్పటికీ కూడా పూనుకోడు, ఒప్పుకోడు. తన యొక్క శౌర్యాన్ని పరాక్రమాన్ని యోధుడు నిలబెట్టుకుంటాడు. తన యొక్క కవితాశక్తిని, తన యొక్క విద్వత్తుని విద్వాంసుడు నిలబెట్టుకుంటాడు. ఆ విద్వత్తుతోటి ఆ విద్వాంసుడు పోరాడతాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి భర్తృహరి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ సమాజంలో ఎప్పుడైనా కూడా విద్వాంసుడు ఎప్పుడూ కూడా విద్వాంసుడుగానే ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. తన యొక్క మానాభిమానాన్ని పోగొట్టుకోడు. దేశం కోసం, సమాజం కోసం ఎప్పుడూ కూడా పోరాడుతూనే ఉంటాడు. అదేవిధంగా ఒక యోధుడు కూడా ఎప్పుడు తన యొక్క శౌర్య పరాక్రమాలని దేశం కోసం, ఈ సమాజం కోసం ఉపయోగిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం ఈ శ్లోకాల నుండి గ్రహించాలి. దీనిలో ఉన్నటువంటి భావార్థాన్ని మనం సంగ్రహంగా గ్రహిస్తే కనుక ఒక యోధుడు, ఒక విద్వాంసుడు సమాజంలో తమ యొక్క మానాభిమానాన్ని నిలబెట్టుకుంటూ ఈ దేశానికి, ఈ సమాజానికి, జాతికి ఉపయోగపడుతూ ఉంటారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. మరికొన్ని చక్కటి శ్లోకాలతో 71వ సనాతన సమన్వయంలో 71వ భాగంలో కలుద్దాం. అంతవరకు స్వస్తి.